లైసోజోమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. లైసోజోమ్స్ అంటే ఏంటంటే మనం తీసుకున్న ఆహారంలో ఏమన్నా బ్యాక్టీరియా లాంటివి సంబంధించినవి ఏమన్నా ఉన్నాయంటే ఈ లైసోజోమ్స్ వీటి వల్ల ముఖ్య విధి ఏంటంటే బ్యాక్టీరియాను నశింప చేయడం. మనం తీసుకున్న ఆహారంలో ఏదైనా బ్యాక్టీరియా ఉంటే దానిని నాశనం చేస్తాయి. సో ఈ వీటి వల్ల ముఖ్య విధి అదే, బ్యాక్టీరియాను నశింప చేయడం. అండ్ తర్వాత వచ్చేసి ఏం చెప్పుకుంటామంటే ఈ గ్రంథులు ఇవి అయిపోయినాయి. తర్వాత జీర్ణాశయం గురించి వచ్చేసరికి దాంట్లో కొన్ని రియాక్షన్స్ అనేవి జరుగుతాయి, కొన్ని క్రియలు విధులు అనేవి జరుగుతాయి. మన ఆహారం జీర్ణం ఎలా అవుతుంది, తీసుకున్నది తీసుకున్నట్టే పాయవు రూపంలో రావచ్చు కదా, ఎందుకు రావట్లేదు, ఈ మధ్యలో ఈ పేగులు ఏమన్నా రియాక్షన్ లాంటివి ఏమన్నా క్రియ లాంటివి ఏమన్నా జరుగుతున్నాయా లేదా అని చెప్పి ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఏంటంటే ఫస్ట్ మనం తీసుకున్నాం కదా, ఇది స్టమక్. ఈ స్టమక్ పదే పదే ఎగ్గిస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఎగ్జామ్లో కూడా